అనంతపురం నుంచి నేరుగా గుంటూరు చేరుకునేలా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. తెలుసా, ఈ రెండు నగరాల మధ్యన సులభతర ప్రయాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తూ 544D నంబర్ కేటాయించారు. ఈ రెండు నగరాల మధ్యన ఉన్న దూరాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని సైతం తగ్గించి మెరుగైన రవాణాకు వీలుగా ఈ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ జాతీయ రహదారి పనుల్లో భాగంగా అనంతపురం జిల్లా ముచ్చుకోట నుంచి తాడిపత్రి మీదుగా బుగ్గ వరకు దాదాపు 32 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఈ పనుల్లో భాగంగా రైల్వే ఓవర్బ్రిడ్జ్ 1, మేజర్ బ్రిడ్జ్లు 2, మైనర్ బ్రిడ్జ్లు 11, వెహికల్ అండర్ పాసులు 10, లైట్ వెహికల్ అండర్ పాసులు 2, బాక్స్ కల్వర్టులు 31 నిర్మిస్తుంది ఎంఈఐఎల్. ఈ హైవే నిర్మాణం పూర్తయితే రాయలసీమ ప్రాంతంలోని కీలకమైన అనంతపురం నుంచి తాడిపత్రి, నంద్యాల, గిద్దలూరు, వెనుకొండ, నరసరావుపేట మీదుగా గుంటూరు నగరం, అక్కడి నుంచి విజయవాడ వరకు సులభంగా చేరుకోవచ్చు. సరుకు రవాణాకు, మెరుగైన ప్రయాణానికి ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.